ఈనెల 25 నుండి 29 వరకు జరిగే ప్రజా నాట్య మండలి కళా ఉత్సవాలను విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, ఏరియా కార్యదర్శి జకరయ్య, మండల కార్యదర్శి రవికుమార్ కోరారు. కడప జిల్లా బద్దెల నియోజకవర్గం పూర్వమల్ల మండలంలో సిపిఐ సమావేశంలో నేతలు పాల్గొన్నారు. కడపలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి 10వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. పూర్వమల్ల మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంకు పిడుగు మస్తాన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కేశవ జాకబ్, చెన్నయ్య ప్రసాద్, ఫిరోజ్ వెంకటేశ్వర్లు, రేణుకమ్మ, రాబియబి గురమ్మ, వీరయ్య, సిరిపల్లె ప్రసాద్, విశ్వసమ్మ, బాలమ్మ, ఈశ్వరయ్య, చంద్ర నరసింహులు, శీలు, చెన్నయ్య, పెద్ద చెన్నయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది, దాదాపు ఒక 17-20 మంది మేధావులు, కవులు, కలాకారులు, మరి ఆయా రంగాలు వాళ్ళందరూ కూడా వస్తా ఉన్నారు. మనం ఆతిథ్యం ఇస్తా ఉన్నాం. ఇంత పెద్ద కార్యక్రమం, ఈ కార్యక్రమం జరగాలంటే ఆశామాసి కాదు. 1000 మంది డెలిగేట్స్, మొత్తం 13 జిల్లాల నుంచి 1000 మంది డెలిగేట్స్ ఉంటారు. ప్రతి వారికి లాడ్జీలు బుక్ చేయాలన్నా లాడ్జీలకు అకామిడేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. జిల్లా పరిషత్తు హాల్ ఒకటి, కళాక్షేత్రంలో ఒకటి, లేకుంటే మున్సిపల్ ఆయుధాలు ఒకటి, లేకుంటే ఓపెన్ మీటింగ్ అంటే సాయంత్రం అసలుకి మొత్తం అందరూ గుమ్మిడేటువంటి చోట ఆర్టీసీ బస్టాండ్ లాంటి సెంట్రల్ పాయింట్ లో ఒక నాలుగు ఇట్లాంటి నాలుగు వేదికలు పెట్టారు. అంటే కడప జిల్లాలో ఏదో జరగబోతా ఉంది. కడప జిల్లాలో ప్రత్యేకించి పెద్ద ఎత్తున కళాకారులు ప్రోత్సహించేటువంటి ఒక వేదిక ప్రారంభించారు. ఇందులో నా భాగస్వామ్యం ఉండాలన్నటువంటి ఒక వైపు మన వైపు చూడాలని దీంట్లో మనం చాలా మంది మనం మొదటగా అనుకున్నాం. మన వ్యక్తిగత కోటా ఉండాలి, దాంతో పాటు సమిష్టిగా అంతర్గత చేయాలని చెప్పి అనుకున్నాం. అది ఇందులో జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కార్యక్రమం మనం చేయకపోతే మీరు గుర్తించుకోని మిత్రాల ఎందుకు కళలు ఏది అంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పంటే కళలు అనేటువంటి ప్రోత్సాహం జరిగితే కవులు కళాకారులు లాంటి వాళ్ళు వస్తే ప్రభుత్వాలను కూడా దిగ్బంధించారు.